निर्मल जिला सोन मंडल में न्यू एनमल ग्राम उप सरपंच गड्डम स्वामी वार्ड सभ्यु जंगम चरण दास चिंतकंदी गंगाधर माजी वार्ड सभ्यु बोडु लक्ष्मण अधिकार बीआरएस पार्टी की राजीनामा चेशारु। डीसीसी अध्यक्षुलु कूचाडी श्रीहरिराव समक्षंलो हस्तम गुटिकी चेरारु। వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఒంటెద్దు పోకడలు కబ్జాలు అక్రమాలతో ప్రజలు విసిగిపోయారని కమిషన్ల మంత్రిని ఇంటికి పంపించేందుకు సిద్ధమయ్యామన్నారు। ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఓట్లను డబ్బులతో కొనేందుకు సిద్ధమయ్యారని ప్రజల్లో చైతన్యం వచ్చిందని ఈసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు అవకాశం ఇచ్చేందుకు సిద్ధమయ్యామన్నారు। నిర్మల్ ప్రజల ఓట్లతో గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలకు చేసింది ఏమిటో చెప్పాలని సవాల్ విసిరారు। చూసిండు నాకు ఒక అవకాశం ఇయ్యండి, నేను ప్రజా సేవలో ఉండి ప్రజలకు గొప్పగా సేవ చేయాలా ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతోని పోవాలన్న సంకల్పంతో నేను ఉన్నాను కాబట్టి నన్ను ఆదరించాలని కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకు ఓటేసి రానున్న రోజుల్లో పెద్దగా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇవ్వాలని చెప్పి మీ అందరికీ మనసా వాస కోరుతూ మీకు రేపే కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి సందర్భంలో కూడా నేను మీ వెంట ఉంటానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను। అర్ధరాత్రి అపరాత్రం తేడా లేకుండా ఎప్పుడు అవసరం పడ్డా మీరు పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఏ కార్యక్రమం ఏ పని అవసరం ఉన్నా ఈ ప్రాంతానికి ఈ గ్రామానికి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మనవి చేస్తూ సోదరుడు శేఖరన్న చెప్పినట్టు ఏదైనా ఒక పని ఇక్కడ ఇంతమంది నాయకులు ఇన్ని కాలాలు మన ఓట్లతో రాజ్యం ఏలిండ్రు, ఇగో ఈయన ఈ పని చేసిండు అని ఒక చరిత్రలో మిగిలిపోయే విధంగా ఏదైనా చేసింది ఉన్నదా అంటే ఏమీ లేదు। మరి అటువంటి సంకల్పంతో నేనున్నా నా హయాంలో ఏదో ఒక గొప్ప పని చేసి ఇచ్చారు ఈ నిర్మల్ ప్రాంతాల్లో ఒక చరిత్ర సృష్టించాలన్న ఆలోచనతో ఉన్నా కాబట్టి దయచేసి మీరంతా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఏ ప్రేమ అభిమానం చూపించే ఇవాళ మంగళహారతులతో స్వాగతం పలికి మాకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఆదరించి మమ్మల్ని ఆదరించి అభిమానించి ఆహ్వానించిండ్రు మీ అందరికీ మరొకసారి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్।